హలో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమైతే ఒక పెద్ద ర్యామ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సో వెనకాలైతే మీరు చూడొచ్చు, వీళ్ళిద్దరు అయితే రాక్షసులు అనమాట. సో అక్కడ వచ్చే ఐస్ గార్డ్, ఇంకోటి వచ్చేసి లావా గార్డ్. మేము కానీ ఎవరైనా కింద పడ్డామంటే ఇంకా వీళ్ళు మమ్మల్ని అయితే తినేయబోతున్నారు. అవునవును ఫ్రెండ్స్, వీళ్ళంతా మా మీద పెద్ద ప్లాన్ వేశారు. మేము ఇంట్లో నిద్రపోతా ఉంటే ఆ గ్రానీ వచ్చి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి మా చాతి ర్యామ్ ఛాలెంజ్ అయితే చేపిస్తుంది. ఏంటి మావయ్య, అసలు ఎప్పుడు పడితే అప్పుడు ర్యామ్ ఛాలెంజ్ అంటే ఎట్లా మావయ్య చేసేది? నాకు అసలు డ్రైవింగ్ కానీ ఎక్కువ రాదు. శిక్షణ ఎట్లయినా చేయాల్సిందే ఈ ర్యాంప్. లేకపోతే తెలుసు కదా, వీళ్ళకి మనం అయితే ఆహారం అయిపోతున్నాం. వాళ్ళకైనా కానీ మనం ఒక పక్కకు కానీ రావనుకో, అయినా కానీ వాళ్ళు మనల్ని తింటా అంటున్నారు. ఏంటి మావయ్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సరే సరే, ఆగు, ఒకసారి మీకు ఈ ర్యాంప్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే మావయ్య, ఎక్స్ప్లెయిన్ చేయతే. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోయి, ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మన ఐరన్ మ్యాన్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ ఉన్నాడు, పత్రో అనే ఉన్నాడు, నోబితా ఉన్నాడు, డోరీమాన్ ఉన్నాడు, అండ్ నేనున్నాను, శిక్షణ్, బ్లాక్ లిటిల్ సింగం, మోటు అన్నయ్య, అండ్ స్పైడర్ మ్యాన్, ఇంకా రెడ్ క్రిమినల్. సో మేమంతా ఇప్పుడైతే కంప్లీట్ చేయబోతున్నాం. సో మీకు వీళ్ళందరిలో ఎవరు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు మీకైతే ర్యాంప్ అంతా చూపిస్తే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం అయితే అక్కడ బైక్ తీసుకొని ఇక్కడి నుంచి ఎట్లా కిందకైతే వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికైతే జంప్ చేయాలి. చూసారా, ఇక్కడికి రాగానే కార్లు అయితే ఉన్నాయి. ఈ కార్లు సరిపోతాయో లేదో నాకైతే డౌటే. ఒకవేళ సరిపోకపోతే ఏముంది, ఆ బైక్లోనే అంతా అయితే ఫినిష్ చేసేది అంతే, ఇంకా దానికి మించి మనం అయితే ఏం చేయలేం. అండ్ ఆ తర్వాత కార్ తీసుకొని లేకపోతే ఆ బైక్లో అయినా ఇక్కడైతే జంప్ చేసేయాలి, కరెక్ట్గా ఇక్కడైతే పడాలి. సో ఇక్కడ ఈ ఫుట్బాల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే గుద్దకూడదు. ఒకవేళ గుద్దారంటే నాకు తెలిసి కంట్రోల్ తప్పి కింద అయితే పడిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి. సో ఇట్ల నుంచి స్ట్రైట్గా అయితే వచ్చేయాలి. సో స్ట్రైట్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు టనల్ లాగా ఉంటుంది. సో ఈ టనల్లో ఒక అడ్డంగా అయితే ఉంది, దాన్ని దాటుకొని మనం అయితే ఇక్కడైతే పడ్డాం. ఈ రోడ్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ టనల్ అయితే ఆ లోపల తిరుగుతూ ఉంది, దానివల్ల మనం అయితే కంట్రోల్ తప్పి కింద పడిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి. అందుకనే కావాలి, ఇటు పక్క మనం అయితే పడిపోకుండా కమ్ములు ఉంటాయి కదా, ఆ కమ్ములు కానీ లేకుండా చేసింది ఆ గ్రానీ. ఆ తర్వాత మనం అయితే ఫాస్ట్గా వచ్చి ఇక్కడి నుంచి అయితే జంప్ చేయాలి. సో ఇక్కడి నుంచి జంప్ చేసి ఈ ఫుట్బాల్కి అయితే గుద్దుకోవాలి. నాకు తెలిసి ఫస్ట్ వాడు ఎవడో అయిపోయేటట్టే ఉన్నాడు. నిజంగానే అయిపోతాడా? అవునరా, నాకు ఎందుకు అట్లా అనిపిస్తుంది. నాకు తెలిసి ఫుట్బాల్ చాలా గట్టుకున్నాయి అనుకో, ఒకవేళ దీన్ని గుద్దంగానే మనోడు కింద పడిపోయే ఛాన్సులు అయితే ఉన్నాయి. సరే సరే, దీన్ని గుద్దిన తర్వాత మనం అయితే సైడ్ నుంచి అయితే వచ్చేయాలి. సో ఈ బర్గర్ల మీద వచ్చేసి సో మనం మళ్ళీ ఇంత పెద్ద టనల్ అయితే దూకాలి. సో ఈ టనల్లో దూకిన తర్వాత మనం అయితే స్ట్రైట్గా ఈ హెలికాప్టర్ దగ్గరికి అయితే వస్తాం. ఇక్కడైనా కానీ 6 హెలికాప్టర్లే ఉన్నాయా, కానీ మనం అయితే దాదాపు 9-10 మంది దాకున్నాము. అవును కదా మావయ్య, యా నుంచి వస్తే మిగతా హెలికాప్టర్లు? నాకు తెలిసి గ్రానీ ఏమైనా తెప్పిస్తుందేమో, అక్కడ వెనకాల వాళ్ళు ఉన్నారు కదా బండలో, వాళ్ళు చెప్తే తెప్పిస్తారేమో. అయినా కానీ ఏంట్రా, వాళ్ళు సగం గాల్లో నిలబడుకో ఉన్నారు. అవును మావయ్య, ఎట్లా నిలబడుకున్నారు మావయ్య వాళ్ళ గాల్లో? ఎవరనైనా నాకు కానీ తెలీదు. సర్లే, వాళ్ళ సంగతి మనకు దేనికిలే. ఓకే, ఇక్కడైతే హెలికాప్టర్ తీసుకొని ఇంకా మనకైతే ఇక్కడ టైర్లు ఉన్నాయి కదా, ఈ టైర్ల మధ్యలో నుంచి అయితే అందరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంతేనా మావయ్య, ఫినిష్ అయిపోద్దా? లేదురా శిక్షణ్, ఆ హెలికాప్టర్ ఇప్పుడైతే వాడాల్సిన టైం అయితే వస్తుంది. సో ఇక్కడ నీకు సర్కిల్ కనిపిస్తుంది కదా? అవును మావయ్య, కనిపిస్తుంది. ఇక్కడైతే మనం ఆ హెలికాప్టర్ ని ల్యాండ్ చేయాలి. ఏంటి, హెలికాప్టర్ ని ల్యాండ్ చేయాలి ఇక్కడ? మావయ్య చాలా చిన్నగా ఉంది కదా మావయ్య. కానీ చేయాలరా శిక్షణ్, తప్పదు. మనం దీన్ని చేస్తేనే ఈ ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. అబ్బా ఏంటి మావయ్య, అసలు గ్రాని నీ అవ్వ, అసలు ఏంటి మావయ్య, గ్రానికి తగిలిచ్చేద్దామా? ఒరే గ్రాని రాలేదురా, అయినా కానీ దాన్ని మంత్రశక్తులు అయితే వాడద్ది గ్రాని. అబ్బా పో మావయ్య, ఎప్పుడైనా కానీ ఎట్లా చేస్తుంది ఆ గ్రాని, నాకు చాలా కోపం వస్తుంది మావయ్య. ఒరే చేయాలరా శిక్షణ్, లేకపోతే మనం అయితే అనుకోని వాళ్ళకి ఆహారం అయిపోతాం. సర్లే మావయ్య. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎవరు పోతారు, ఎవరిని పంపిద్దామరా శిక్షణ్? రెడ్ క్రిమినల్ పంపిద్దాం మావయ్య, రెడ్ క్రిమినల్ ఎంతో ధైర్యవంతుడు. ఏంటి రెడ్ క్రిమినల్? సరే రెడ్ క్రిమినల్, నువ్వు రెడీనా? రెడీ డామినేటర్, కానీ కొంచెం భయంగా ఉంది. ఏం భయపడలేదులే, నేను కానీ వెనకాలే ఉంటా, సరేనా? సర్లే డామినేటర్, అయితే నేను ఖచ్చితంగా ఫినిష్ చేస్తానని అనుకుంటున్నాను. అనుకుంటున్నా, చెయ్యాలి ఖచ్చితంగా. సర్లే డామినేటర్, ఆగైతే బండి తీస్తా. ఓకే రా డామినేటర్, ఇద్దో నా బైక్ అయితే ఎక్కువ, నేనైతే ఆన్ చేసాను బైక్ ని. ఓకే ఆగ, ఎక్కుతున్నా, ఎక్కేసే పది ఇంకెళ్దాం. వెళ్తున్నా డామినేటర్, గట్టికి పట్టుకో, ఇప్పుడు మనం అయితే జిమ్ చేసేయబోతున్నాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టేయండి. ఇద్దుకోండి, మన రెడ్ క్రిమినల్ అయితే వెళ్తున్నాడు. వామ్మో వామ్మో, ఏంది ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడు మన రెడ్ క్రిమినల్! అసలు ఏముంది డామినేటర్, ఇప్పుడు చూడు, మనం అయితే జిమ్ చేసే మధ్య అది అంతే అంతే. ఓ ఎమ్మో ఓ ఎమ్మో, నేనేంటి కార్ కార్ అమ్మో, అయ్యో బాబోయ్ పడిపోయాను నేను. అయ్యా నా బైక్ అయితే వెళ్ళిపోయింది. ఫ్రాంక్లిన్ నీకేం కాలేదు కదా? నాకేం వదిలయ్యా, నువ్వేంటి అసలు అయినా కానీ బైక్ నట్లా వదిలేసావు. నువ్వు వదిలేసిన వల్ల నేను పడిపోయాను. సర్లే సర్లే ఆగు, ఇక్కడ కార్ ఉంది, ఈ కార్ వేసుకెళ్దాం. సరే ఆగు, వస్తున్నా. రారా ఫాస్ట్ గిట్రా, అక్కడికక్కడికి వెళ్తున్నావు. వస్తున్నా వస్తున్నా ఆగు. అబ్బా ఈసారి మాత్రం బైక్ వదలకూడదు, ఇందాక బైక్ వదిలేసి తప్పు చేసా, ఆ బైక్ అయితే వెళ్ళిపోయింది. ఛా,
ఓకే ఇప్పుడైతే మనం ఫాస్ట్ గా అయితే వెళ్లి జంప్ చేసేయాలి. ఇక్కడగా నువ్వు జంప్ ఉంటుంది అనుకుంటా. ఇందాక మన డామినేటర్ అయితే చెప్పాడు ఓఎమ్మో ఇక్కడ ఈ ఫుట్బాల్ ఉన్నాయా, ఈ ఫుట్బాల్ అయితే దాటుకుని మనం అయితే వెళ్ళాలి. నాకు తెలిసి మధ్యలో ఫుట్బాల్ అయితే గుద్దేయచ్చు. అది గుద్దేసా ఓఎమ్మో, ఆ ఫుట్బాల్ నాకంటే ఫాస్ట్ గా వస్తుంది ఏమో. పడిపోతా పడిపోతా ఓఎమ్మ జస్ట్ మిస్. ఏంటి రెడ్ క్రిమినల్ నువ్వు మరి ఇట్లా తోలుతున్నావు ఉర్నాయను, అదేంటది అట్లా వెళ్తుంది? డామినేటర్ అది మన మీదకే వచ్చేటట్టుంది. కొంచెం గట్టిగా పట్టుకొని దాని కిందకి నెట్టేస్తాను. సరే సరే రెడ్ క్రిమినల్. అయ్యి బాబోయ్ అదేంటి మన కార్ నెక్కెళ్ళిపోతుంది వెనక్కి. వద్దరైతే ఓకే ఓకే గట్టిగా పట్టుకో. ఇప్పుడు నేనైతే ఫాస్ట్ గా వెళ్ళబోతున్నాను. అక్కడ ఫుట్బాల్ అయితే ఉన్నాయి, ఈ కార్కి బూస్టర్ అయితే ఉంది. జై మహేష్మతి. అది అంతే చూసావా, మధ్యలో నుంచి వచ్చా ఈ బాబోయ్ బాల్ అన్నీ వచ్చేసినాయి. నేను ఏమైనా గోల్ వేసినా? అది ఒక గోల్, రెండో గోల్ గానే వేసినా. సూపర్. ఇంకో గోల్ ఏమైనా వెళ్ళొద్దా? లేదు వెళ్ళేటట్లేదు. ఓకే నేనైతే సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతాను. అది అది అంతే అంతే అంతే. ఇప్పుడు మనం అయితే హెలికాప్టర్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. జాగ్రత్తగా వెళ్ళాలి. వామ్మో వామ్మో కాదు అవుతుంది. రెడ్ క్రిమినల్ చిన్నగా బా చిన్నగా బా. ఆగ డామినేటర్, అసలు ఈ కారే కంట్రోల్ అవ్వట్లేదు. ఏం కారు అసలు ఇది? అబ్బా తలకే పగిలిపోయింది. ఓకే మనం అయితే ఇప్పుడు ఈ హెలికాప్టర్ తీసుకెళ్లాలా? అవునవును ఇప్పుడు ఈ హెలికాప్టర్ తీసుకెళ్ళాలి. ఓకే అయితే నువ్వు ఇక్కడే ఉంటావు కదా, ఇది నాకు తెలిసి సింగిల్ సీటర్ ఉన్నట్టుంది హెలికాప్టర్. అవును సింగిల్ సీటరే. సరే నువ్వు ఒకటే వెళ్ళైతే. ఓకే డామినేటర్ నేను ఒక్కడిని వెళ్తానులే అయితే. ఆల్రైట్ నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఈ రెడ్ కలర్ హెలికాప్టర్ ఎక్కతా. అది ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తా. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంజిన్. సూపర్. అసలు పైన ఫ్యాన్ అయితే తిరుగుతుంది, పైకి లేస్తున్నా. అది అది అంతే అంతే అంతే. ఓమ్మో ఓమ్మో పైకిలే పైకిలే పైకిలే. అది ఓ అమ్మ జస్ట్ మిస్. ఓకే కొంచెం కొంచెం స్ట్రైట్గా వెళ్ళాలి. అది అది అంతే అంతే అంతే. సూపర్ సూపర్ సూపర్. మనం అయితే కరెక్ట్గా వస్తున్నాం. అది అంతే అంతే అంతే. అది మనం లాస్ట్ లాస్ట్ టైర్ కింద దాటేసాం. ఓ ఏమో ఏమో ఏమో. స్లో చేయాలి స్లో చేయాలి స్లో చేయాలి. ఇక్కడ స్లో చేయాలి, కొంచెం వెనక్కి రావాలి. ఇప్పుడు కిందకైతే దిగాల్సిన టైం అయితే వచ్చింది. జాగ్రత్త 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 దిగాలి. అయ్యి బాబోయ్ ఏంటిది అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అంతే అంతే అంతే. ఓ అమ్మ అబ్బా నేనైతే కరెక్ట్గా ల్యాండ్ చేసి ఇప్పుడు దూకేయాలి. అమ్మో 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 అమ్మో. ఓ అమ్మ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్. అబ్బా జస్ట్ మిస్, లేకపోతే ఫ్యాన్ నాకు తగిలేది. అబ్బా తప్పించేసుకున్నా. పర్వాలే నేనైతే ల్యాండ్ చేసాను లేండి. ఇక్కడ ఇది చిన్నగానే అనిపించింది కానీ చాలా పెద్దది ల్యాండింగ్ ఇదే. సర్లే తర్వాత ఎవరు వస్తారు చూద్దాం. ఓమో వాళ్ళు ఏంటి గాలిలో నిలబడుకోమన్నారు. ఆల్రైట్ ఇప్పుడు ఎవరిని పంపిద్దాం అంటే మన మోటోనీని పంపిద్దాం. మోటోనియా నువ్వు రెడీయేనా? రెడీ డామినేటర్ వచ్చిన బైక్ ఇంకా బైక్ ఎక్కడ అయితే ఏముండవయ్యా, మీరే వెళ్ళాలి. ఇంకా నాకైతే చాలా భయం వేసింది అసలు ఆ రెడ్ క్రిమినల్ డ్రైవింగ్ కి. ఇంకా ప్రతి ఒక్కరు కానీ అట్లే ఉంటారు, నాకు ఎందుకో చాలా భయం ఉంది. అందుకని మీరు ఒక్కరే వెళ్ళాలి. ఇంకా ఏంటి ఒక్కడేనా? ఏంటి డామినేటర్ హ్యాండ్ ఇచ్చేస్తున్నావు? హ్యాండ్ ఏం లేదు, నాకు కొంచెం భయంగా ఉంది. అండ్ కొంచెం హెల్త్ కానీ బాగాలేదు, అర్థం చేసుకోండి ఓకేనా? అబ్బా సర్లే డామినేటర్ అయితే, ఇంకా నాకు వేరే దారి లేదు, నేను ఒక్కడనే వెళ్తా ఇంకా. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే మోటో తడాక చూపిస్తాను. ఓయమ్మో అయిపోయి ఏంటో ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను, పడాలి అయ్యో జస్ట్ మిస్. నేనైతే గాలిలో ఉంటాను అనుకున్నా. ఏంటి 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 ఆడకు వెళ్తున్నాను. ఊర్రే నాయను ఊర్రే నాయను, డైరెక్ట్ డైరెక్ట్ నేను సొరంగంలో పడేటున్నానా? అయ్యి బాబోయ్ ఊర్రే నాయన, ఏంటి అసలు ఈ పోస్టర్ మరి ఎంత దారుణంగా ఉంది. ఆహా ఏంటి ఫ్రెండ్స్, నేను ఒక సెకండ్ లో దాటేసి నిడదాకా. అన్నా మోటార్ నా బతికే ఉన్నావా? బతికే ఉన్న డామినేటర్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేంటి అసలు ఇంత ఫాస్ట్ గా వచ్చేసాను. అదే కదా నాకు అర్థం కావట్లేదు, అసలు నువ్వు మరి అంత ఫాస్ట్ గా అట్లా వెళ్ళావు. ఏమో పో డామినేటర్, అసలు ఏం జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ బైక్ అసలు కంట్రోల్ ఇవ్వట్లేదు. నేను చూడు హెలికాప్టర్ ని గుద్దేసే ఒక దాన్ని. అయ్యో ఇప్పుడు నువ్వు దాన్నే ఎక్కాలి. నాకేం అవసరం లేదులే, అది నేను ఈ బైక్ ఎక్కతా. బైక్ కదన్నా, అది హెలికాప్టర్. ఓ అదేలే డామినేటర్, ఏదో ఇప్పుడైతే మనం ఈ టైర్ల మధ్యలో నుంచి వెళ్ళాలా? అవునవును టైర్ల మధ్యలో నుంచే వెళ్ళాలి. ఓకే ఓకే అయితే వెళ్ళిపోదాం. ఆగు, ఒకటో టైర్ అయితే దాటేసాం. అది ఇప్పుడైతే మనం రెండో టైర్ గా దాటేస్తున్నాం. రెండో టైర్ గా దాటేసాం, మూడో టైర్ గా దాటేసాం, నాలుగో టైర్ నాలుగో టైర్ నాలుగో టైర్ అది అది నాలుగో టైర్ గా దాటేసాం. ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్ళాలి స్లోగా స్లోగా స్లోగా. అది అది అంతే అంతే అంతే. కొంచెం 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 కిందకి. అంతే అంతే అంతే. చాలు 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 చాలు. ఇప్పుడు కరెక్ట్గా ల్యాండ్ చేయాలి మనం ఇక్కడ. అంతే అంతే. వచ్చేసాం 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 వచ్చేసాం. షిట్ 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 కంట్రోల్ అవ్వట్లేదు కంట్రోల్ అవ్వట్లేదు. పైకి బాల్ పైకి బాల్ పైకి బాల్ పైకి బాల్. అయ్యో కిందకు వచ్చేసాను నేను. పైకి బాల్ ఫాస్ట్గా. అంతే అంతే అంతే. కొంచెం ముందరికి వెళ్ళాలి. ఓ ఏంటి అసలు ఈ హెలికాప్టర్ కంట్రోల్ అవ్వట్లేదు, నా వల్ల కావట్లేదు ఈ హెలికాప్టర్ డ్రైవింగ్. వచ్చేసేవాళ్ళు వచ్చేసావు వచ్చేసావు. ఓ అమ్మాయి ఇంకా నేను దిగేస్తా. అబ్బో 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 కింద పడిపోయినే. షేట్ షేట్ కింద పడిపోయానే. అరే డామినేటర్ ఏంటి ఇప్పుడు, ఏంటి పరిస్థితి? ఇంకేంటి అన్న పరిస్థితి, నువ్వు అయిపోయినట్టే. అంత దూరం సరిగ్గా వెళ్ళి ఆడకెళ్ళి తెలియబడ్డావు అన్న అయినా కానీ
ఏవో పోడామినేటర్ నాకు అసలు హెలికాప్టర్ కంట్రోల్ అవ్వలేదు. ఏంటన్నాను మరి అట్లా చేసావు, అంత దూరం సూపర్ గా వెళ్ళావు అసలు. ఈ మ్యాచ్ లో నువ్వే విన్నర్ అనుకున్నా నేనైతే, కానీ కింద పడిపోయావే. అరే ఇంకా నాకు వేరే దారి లేదా, వాళ్ళ చేతిలో నేను అయిపోవాల్సిందేనా? నేనేదో ఒకటి చేస్తాను అన్న, కాసేపు అక్కడ నిలబడు, లాస్ట్ లో గ్రానీ వస్తుందా ఆ గ్రానీతో మాట్లాడి ఏదో ఒకటి చేస్తాను. సర్లే డామినేటర్. ఓకే ఇప్పుడు నేను వెళ్తా డామినేటర్. సరే లిటిల్ సింగం వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా, నేనైతే ఈ బైక్ తీసుకుని వెళ్తా. ఎవరే శింక్షన్ అడ్డం జరుగుకోరా. ఓకే ఓకే ఇప్పుడు నేనైతే ఫాస్ట్ గా వెళ్ళిపోతా. ఎట్లయినా ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, వీళ్ళ దగ్గర నుంచి తప్పించేసుకుంటా. అప్పుడు వెళ్ళి నేను నా జాబ్ కరెక్ట్ చేసుకుంటా. అది అది ఇందాకలైతే మోటగాడు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు, కానీ నేనైతే తొందర పడకుండా స్లోగా ఇక్కడ నుంచి అయితే జిమ్ చేయాలి. అది అంతే అంతే అంతే, కరెక్ట్గా అయితే వచ్చేసాం మనం. సూపర్ పర్ఫెక్ట్ ల్యాండింగ్. అది అది అంతే 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 అంతే, సూపర్. ఓకే బాల్ అయితే గుద్దేసాను, ఏమో కంట్రోల్ అవ్వదు అనుకున్నాను, కానీ కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ నాకు. ఓకే ఇప్పుడు మనైతే జంప్ చేయాలి. చేసేద్దాం ఫ్రెండ్స్ జంప్. ఆహా డైరెక్ట్ గోల్లో పడిపోయాను నేను. గోల్లో వేయాల్సిన బాల్ని బైక్ పెట్టేసా. సర్లే సర్లే, ఏమైంది ఇప్పుడు? అది అంతే అంతే, మనమైతే వచ్చేసాం హెలికాప్టర్ దగ్గరికి. సూపర్ సూపర్ సూపర్, అంతే అంతే అంతే. అది వచ్చేసాం వచ్చేసాం, సూపర్ వచ్చేసాం. ఇప్పుడు మనమైతే హెలికాప్టర్ తీసుకోవాలి కదా. అయినా కానీ ఇక్కడ తక్కువ హెలికాప్టర్లే ఉన్నాయి, కానీ అక్కడైతే చాలామందే ఉన్నారే. సర్లే అండి, ఏం చేస్తారో ఏంటో నాకు ఎందుకు. నేనైతే ఫాస్ట్గా ఈ హెలికాప్టర్ అయితే తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే ఇంజన్ అయితే స్టార్ట్ అయింది, మనైతే నిదానంగా వెళ్ళాలి. ఇందాక మన మోటోర్ని చాలా తొందరపడ్డాడు, అంతే అంతే. మనైతే కరెక్ట్గానే వెళ్తున్నాం. ఫస్ట్ టైర్ అయితే దాటేయాలి, ఫస్ట్ టైర్ దాటేయాలి దాటేయాలి, అంతే అంతే. సూపర్ సూపర్, ఫస్ట్ టైర్ అయితే దాటేసాం, రెండో టైర్ కానీ దాటేసాం, మూడో టైర్ కానీ దాటేసాం. ఓ పై తగలద్దు అనుకున్నాను, కానీ పైన తగలలేదు. ఓకే ఓకే ఇప్పుడు నాలుగో టైర్ కానీ దాటేసాం, అంతే. సూపర్ సూపర్, వచ్చేసాం 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 వచ్చేసాం. అది అంతే 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 అంతే. అమ్మాయి అమ్మాయి, అయ్యి బాబోయ్ దూకేసా. అరే రెండు ఏం కింద పడిపోయినే. అబ్బాచ్చా ఏంటి అసలు, అందరు కింద పడిపోతున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? డామినేటర్ అది కొంచెం కష్టంగా ఉంది డామినేటర్, ఇంకా వేరే లెవెల్ ఏం లేదు అసలు దాంట్లో మార్చేటట్టు. ఏంటయ్యా అయినా కానీ అసలు చూసుకోవాలి కదా. ఏంటి డామినేటర్ చూసుకునేది, ఆ హెలికాప్టర్ మరి దారుణంగా ఉంది అసలు. సర్లే ఇంకా మన శింక్షాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, డోరిమోన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకా వీళ్ళందరూ కంప్లీట్ చేయాల్సిందే. చేయాలి చేయాలి. మోటో ఉన్నావా నువ్వు ఇక్కడ? ఓ ఇక్కడే ఉన్నాను. సరే ఆగా, రెడ్ క్రిమినల్ వస్తాడు, మన ఇద్దరం పైకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నేను వెళ్తా డామినేటర్, ఏమంటావు? సరే సూపర్ మ్యాన్, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే ఓకే, నేనైతే కంప్లీట్ చేసేస్తాను, నాకైతే నమ్మకం ఉంది. వాడు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు, నేనైతే మామూలు కాన్ఫిడెన్స్ లో ఉంటా, ఎట్లయినా కంప్లీట్ చేసేస్తా. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్ గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారు అనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు మా వీడియోలు అన్ని చూడొచ్చు. ఓకేనా? అది అది మనైతే జిమ్ చేసాం, సూపర్ సూపర్. నేనైతే కార్ తీసుకుని డైరెక్ట్ బైక్ లోనే వెళ్ళిపోతా, అంతే. కరెక్ట్ జిమ్ చేసాం. అమ్మయ్య మనం టనల్లోకి కానీ వచ్చేసాం, ఇప్పుడైతే ఇక్కడ రోడ్డు ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి, బ్యాలెన్స్ చేయాలి. సూపర్ సూపర్, కరెక్ట్ గానే బ్యాలెన్స్ చేసాం. ఇప్పుడైతే అవతల దాంట్లోకి అయితే వెళ్ళాలి, జస్ట్ మిస్. ఇప్పుడు మనం అయితే సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఆగండి, ఈ బాల్ ఏదో ఉంది, దీన్ని అయితే కిందగా నెట్టేసేసా. అబ్బా ఏమైనా ఉందా, బాల్ నెడుతుంటే అసలు మజానే వేరు. ఓకే మనైతే స్వరంగంలోకి అయితే వచ్చేసాం, ఇప్పుడు మనైతే ఫాస్ట్గా వెళ్ళి హెలికాప్టర్ అయితే తీసేసుకుందాం. అది అంతే, మనైతే కరెక్ట్గా దిగేసాం. ఇప్పుడైతే మనం ఏది తీసుకుందాం, ఆరెంజ్ కలర్ తీసుకుందాం. ఆరెంజ్ కలర్ సూపర్ గా ఉంది, ఈ ఆరెంజ్ కలర్. కానీ ఇక్కడ ఇంకో రెండు హెలికాప్టర్లే ఉన్నాయా? సర్లేండి, మన డామినేటర్ ఏమైనా ఆ గ్రానీకి ఫోన్ చేసి పిలిపిస్తారేమో లేండి హెలికాప్టర్ని. ఓకే ఓకే మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అది అది అంతే అంతే అంతే. ఓ షెట్ 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 షెట్, పైన తగలద్ది. అమ్మో జస్ట్ మిస్. ఓకే ఓకే సూపర్ సూపర్ సూపర్, మనైతే వచ్చేసేమో. అయ్యో బాబోయ్ పైన తగిలేసింది మళ్ళీ. ఓకే ఓకే మనైతే కిందకి వెళ్ళాలి. ఏంట్రా ఇది చాలా కష్టంగా ఉంది అసలు, నేను ఇంకా ఏమనుకున్నాను. ఓకే మనైతే ఒకదాన్ని స్కిప్ చేసేద్దాం, ఎవరు చూస్తారులేండి. అంతే ఇష్యం, మన సూపర్ మ్యాన్ అంటే మామూలుగా ఉండదు మరి. అది 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 మనమైతే కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలి, కింద కింద కిందకి. అంతే అంతే అంతే, వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. సూపర్, అమ్మయ్యా ఎట్లయితే ఏమి వచ్చేసాంలేండి. ఇప్పుడు మనైతే కరెక్ట్ జిమ్ చేసి దిగేసాం, అమ్మయ్యా ఫినిష్ చేసాం. ఇప్పుడు నేను వెళ్తా. సరే రా నమ్మిత, జాగ్రత్తగా వెళ్ళు. నేను అక్కడ హెలికాప్టర్లు కానీ పెట్టించాను. ఏంటి అప్పుడే పెట్టించావా, ఎలా అమ్మయ్యా? గ్రానీకి ఫోన్ చేసా, గ్రానీ అయితే పెట్టించానని చెప్పింది, ఏమో ఇంకా నాకు కానీ తెలీదు. సర్లే అమ్మాయి, నేను వెళ్ళి చూస్తానులే.
ఓకే అయితే నేనైతే ఫాస్ట్ వెళ్ళిపోతా ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఫాస్ట్గా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా వెళ్తా ఇప్పుడైతే మనం అక్కడ జిమ్ చేయాలి నేను కానీ కార్ తీసుకున్నాను అందరు బైక్లో పోయేటప్పుడు నేను కానీ బైక్లోనే పోతా అది అది మనం అయితే కరెక్ట్గా జిమ్ చేసాం సూపర్ సూపర్ వచ్చేసాం వచ్చేసాం అంతే ఆయ్ బాబాయ్ జిమ్ చేసాం అది మనది ఇప్పుడు ఆ స్వరంగంలోకి అయితే వెళ్ళాలి ఏమో ఓ ఎమ్మ బాల్ని గుద్దేసా ఫ్రెండ్స్ ఆహా మనైతే చాలా స్పీడ్లో పోతున్నామే అది అది దాటాలి దాటాలి అరే దాటలేకపోయానే సర్లే నీ ఏముంది ఈ సందులో అయితే వెళ్తాను ఈ సందు నుంచి మన అయితే వెళ్ళిపోవచ్చు అంతే 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 అది గ్రానీ చెప్పినట్టే పెట్టించిందా హెలికాప్టర్లో ఓ అక్కడేదో ఉన్నట్టున్నాయా పెట్టినట్టే ఉందా గ్రానీ ఆహా పెట్టేసినట్టుంది ఫ్రెండ్స్ అవును పెట్టేసింది గ్రానీ ఓకే నేనైతే ఇప్పుడు ఇదేదో పొగలొస్తా ఉంది దీన్ని వేసుకెళ్తా ఇదైతే ఇంజిన్ ఆన్లో ఉన్నట్టుందా ఏంటి ఫ్రెండ్స్ డ్యామేజ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ ఏమైనా అయ్యి ఉంటుందా అరే లేదు నేను అక్కగానే అంత డ్యామేజ్ పోయింది ఏమైంది అబ్బా అసలు సర్లేండి మనైతే ఫాస్ట్కి వెళ్దాం ఇక్కడ నుంచి అంతే 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 వెళ్ళాలి 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 ఫాస్ట్కి వెళ్ళాలి ఓకే మనైతే ఒక టైర్ని అయితే దాటేసాం అది మనైతే ఒక టైర్ని దాటేసాం ఇప్పుడు రెండో టైర్ని కానీ దాటాలి అంతే 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 రెండో టైర్ని కానీ దాటేసాం ఇప్పుడు మూడో టైర్ మూడో టైర్ ఓ ఏమో ఇదేంటి కంట్రోల్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అంతే 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 వెళ్ళాలి 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 అది మనైతే పక్క వచ్చేసాం ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అక్కడ ల్యాండింగ్ అయితే చేయాలి ఈ ల్యాండింగ్ అయితే పెద్ద తలకాయ నొప్పాయి ఫ్రెండ్స్ ఇంకా వేరే అయితే ఏం లేదు అంతే అంతే మనైతే కరెక్ట్గా వచ్చేసాం సూపర్ సూపర్ వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చేసాం అమ్మయ్యా ఎట్లయితే ల్యాండింగ్ అయితే చేసాం ఇప్పుడు ఇంజిన్ ఆపాలి స్విచ్ అక్కడ ఉంది స్విచ్ అక్కడ ఉంది స్విచ్ లేదా అమ్మాయి నేను దిగేస్తా స్విచ్ లేదు ఫ్రెండ్స్ ఆపుదామంటే అమ్మా జస్ట్ మిస్ లేకపోతే ఇంకేముంది నాకు దెబ్బలు తగిలాయి ఓకే నేనైతే కొంచెం దూరంగా ఉంటా మధ్యలో కానీ ఉన్నాయి అనుకోండి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి గుద్దేస్తారు ఆ శిక్షణ లంటర్లు నేనైతే సూపర్ గాడే ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను వెళ్తా నేను వెళ్ళి ఎట్లయినా కానీ కంప్లీట్ చేస్తా ఆ గ్రానీ నుంచి నేనైతే తప్పించుకోవాలి ఎట్లయినా కానీ అంతే అంతే నేనైతే ఫాస్ట్కి వెళ్ళిపోవాలి అది అది అంతే ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియోకి లైక్ కూడా లైక్ కొట్టేసిండి ఇప్పుడైతే నేను ఫాస్ట్కి వెళ్తా జై మహేష్పతి అది మనైతే ఫాస్ట్కి వెళ్ళి ఎక్కడైతే జంప్ చేయాలి ఇదైతే చాలా కిందకోండి ఫ్రెండ్స్ నేను ఇంకా ఏమనుకున్నాను అయ్యి బాబోయ్ చాలా స్పీడ్ వెళ్తాను 250 కిలోమీటర్స్ అయిపోయింది అయిపోయింది నా బైక్ పని అయితే అయిపోయింది అయిపోయింది అమ్మో అర్రె బాబోయ్ కింద పడిపోయినా ఏదో చేయాలి ఇప్పుడు నా వెబ్ బేస్ అక్కడికి వెళ్ళిపోతా వెబ్ 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 ఫాస్ట్కి షూట్ చేయి షూట్ చేసా అమ్మయ్యా వెబ్ షూట్ చేసా కాబట్టి సరిపోయింది లేకపోతే నేనైతే కింద వెళ్ళిపోయాడిని ఆహా లేకపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి మనం ఆ గ్రానీకి ఆహారం అయిపోయే వాళ్ళం ఏంటిది రే కిందకి నెట్టేసిందే మనైతే ఫాస్ట్కి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడి నుంచి జిమ్ చేయాలా చేసేద్దామా రే మళ్ళీ సందులోకి వెళ్తున్నానే లేదు మనైతే పైకి వెళ్ళాలి ఇప్పుడు అంతే సూపర్ సూపర్ ఇప్పుడైతే అక్కడ రోడ్డు ఉంది ఆ రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళాలి ఫాస్ట్గా అంతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక జిమ్ చేయాలి చేసేస్తా ఈసారి కరెక్ట్గా వెళ్ళి ఆ సొరంగంలో పడిపోతే అది కరెక్ట్గానే పడ్డా చెప్పే కదా ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు మరి స్పైడీ అంటే ఓకే ఓకే ఇప్పుడైతే మనం ఇక్కడ హెలికాప్టర్ అయితే తీసుకోవాలి మనం ఏ హెలికాప్టర్ తీసుకుందాం ఇప్పుడు ఓకే బ్లూ కలర్ తీసుకుందాం బాగుంటుంది ఈ బ్లూ కలర్ ఎందుకంటే నా సూట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉంది ఎల్లో కలర్ కానీ ఉంది కానీ ఎల్లో కలర్ ఎందుకో నాకు నచ్చలేదు అందుకని నేను ఇప్పుడు ఈ బ్లూ కలర్ అయితే తీసుకుంటాను ఓకే మనైతే ఆన్ అయితే చేసేద్దాం ఈ హెలికాప్టర్ని ఆన్ చేసాను గాల్లోకి అయితే ఎగరుతుంది ఎగ్గరేసింది గాల్లోకి ఇప్పుడు మనైతే ఫాస్ట్గా వెళ్ళిపోదాం ల్యాండింగ్ అయితే చేయాలి కరెక్ట్గా మనం కానీ ల్యాండింగ్ చేసామంటే అయిపోద్ది అంతే అంతే ఫస్ట్ టైర్ అయితే దాటేసాం రెండో టైర్ కానీ దాటేసాం మూడో టైర్ కానీ దాటేసాం ఇప్పుడు కొంచెం స్లో చేయాలి స్లో చేయాలి అది అర్రె కింద పడిపోయిందే ఓ అమ్మ అయ్యి బాబోయ్ కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళాలి ఫాస్ట్గా ఏ కింద కిందకి అమ్మ జస్ట్ మిస్ ఫ్రెండ్స్ నేనైతే గుద్దేసాను అనుకున్నా కానీ ఎట్లో గుద్దినా కానీ క్రాష్ అవ్వలేదు అంతే 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 అక్కడ ఏందో లైట్లు వెళ్తున్నాయి నా హెలికాప్టర్ మీద ఏందో లైట్లు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్ అది అది మనైతే కరెక్ట్గా కరెక్ట్గా ల్యాండ్ చేయాలి అమ్మయ్యా ఓ మై గాడ్ డ్రైవర్ ఏం కాలేదు మీకు అయ్యో అయ్యో ఏందో అట్లా వెళ్ళిపోయారు ఏమైనా అయిందో ఏంటి వీళ్ళకి అయ్యో ఇప్పుడు వీళ్ళని ఎట్లా బతికాడు నా ఫ్యాన్ రెక్క తగిలినట్టుందా వీళ్ళకి డామినేటర్ ఏంటి డామినేటర్ వీళ్ళు ఎట్లా అయిపోయారు మన సూపర్ మ్యాన్ అయితే పడిపోయాడు రెడ్ క్రిమినల్ అయితే అక్కడికి వెళ్ళిపోయాడు ఏం చేసావు స్పైడర్ మ్యాన్ అసలా నేనేం చేయలేదు డామినేటర్ నేను నా హెలికాప్టర్ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేశాను వీళ్ళందరూ అయితే అడ్డా ఉన్నారు నా ఫ్యాన్ రెక్క అయితే తగిలింది ఏంటి అవునా సర్లే నాకు తెలిసి వీళ్ళకి ఏం కాదు కొంచెం స్పృహ తప్పుంటారు అంతే అవును అంతే అయ్యి ఉంటుంది వీళ్ళది అట్లా ఐరన్ బాడీ కదా మన సూపర్ మ్యాన్కి అయితే ఏం జరగకూడదు కానీ మన రెడ్ క్రిమినల్కి రెడ్ క్రిమినల్కి కానీ ఏం జరగకూడదులే ఎందుకంటే వాడు సూట్ ఒకటిని కాపాడద్ది అవును లేదు కానీ కరెక్ట్ వీడి సూట్ చాలా టైట్గా ఉంటుంది అయితే ఏం కాదు వీడికి కానీ కొంచెం స్పృహ పడిపోయి ఉంటాడు అంతే నేను చేసిన ల్యాండింగ్కి ఓకే మనం అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఎవరు వస్తారో ఏందో ఓకే డామినేటర్ ఇప్పుడు నేను వెళ్తా నేను వెళ్ళట్లయినా కంప్లీట్ చేసేస్తా ఓకే డామినేటర్ అయితే బై బాయ్ సరే పోతులే ఉన్నాయా జాగ్రత్తగా వెళ్ళు
నేను చూసుకుంటానులేండి డామినేటర్. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి. అది అది ఫాస్ట్కి వెళ్ళకూడదు, ఇక్కడ మర్చిపోయా. స్లోగా వెళ్ళి ఇక్కడైతే ఫాస్ట్గా వెళ్ళాలి. అది మన స్పీడ్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్, పక్కన 250 కిలోమీటర్స్ అయితే దాటేసాను. కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అది అది అంతే 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 అంతే. అమ్మయ్యా, నేను ఇంకా కంట్రోల్ అవుదనుకున్నాను కానీ కంట్రోల్ అయింది ఫ్రెండ్స్. అంతే అంతే, వచ్చేసాం మనం స్వరంగంలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళాలి. అది 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 ఎక్కడతానా? ఓ రేడా, నేను స్వరంగంలో పడినా? ఆహా, పడ్డానులేండి ఫ్రెండ్స్. జస్ట్ మిస్ నేనైతే కింద పడిపోయాను అనుకున్నాను. కానీ మన డ్రైవింగ్ స్కిల్స్ అయితే మనల్ని కాపాడినాయి. ఎట్లొచ్చానో చూసారు కదా, అక్కడైతే జంప్ మామూలుగా చేయలేం మనం. అది మనైతే వచ్చేసాం. ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసి మనైతే ఈ ఎల్లో కలర్ హెలికాప్టర్ అయితే వేసుకెళ్ళిపోతాం. ఫాస్ట్కి వెళ్ళాలి. ఇందాకలాగా మన స్పైడర్ మ్యాన్ లాగా నేనైతే ల్యాండ్ చేయను. కొంచెం జాగ్రత్తగానే ల్యాండ్ చేస్తాయి ఈసారి. ఓకే, మనైతే ఫాస్ట్కి వెళ్ళాలి. అంతే అంతే అంతే, ఫాస్ట్ కంటే ఫాస్ట్ కాదు, కొంచెం స్లోగా వెళ్ళాలి. ఓకే, మనైతే ఫస్ట్ టైర్ అయితే దాటేసాం. రెండో టైర్ కానీ దాటేయాలి ఇప్పుడు. అంతే అంతే, రెండో టైర్ కానీ దాటేసాం. మూడో టైర్ కానీ ఉంది. ఆహా, మూడో టైర్ దాటాలి. అదే, మూడో టైర్ కానీ దాటేసాం. ఇప్పుడు నాలుగో టైర్ కానీ దాటాలి కదా. దాటేద్దాం అయితే. ఏముంది? ఓ షెట్ షెట్ షెట్, మనైతే వెళ్ళలేమనుకుంటానే. ఓకే, మనైతే కిందకి వెళ్ళిపోదాం. కిందకి వెళ్ళాలి, తగలకూడదు. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, తగలద్దు అనుకున్నాను. ఫ్యాన్ అయితే గీసుకుంది కానీ ఏం కాలేదు. ఇక్కడ నాలుగో టైర్ అయితే దాటలేకపోయాను కానీ మనైతే కరెక్ట్గానే వచ్చేసాం. అంతే అంతే, స్లో 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 చేసి ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళి అది అది అంతే 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 అంతే. ఓ షర్ట్, మన హెలికాప్టర్ అయితే వెళ్ళిపోతుంది. నేనైతే ఫాస్ట్గా జంప్ చేయాలి. అమ్మయ్యా, వెళ్ళిపోయింది అనుకున్నా ఫ్రెండ్స్ నేనైతే కిందకి, కానీ ఎట్లా వెళ్ళాలా? అమ్మయ్యా, జస్ట్ మిస్లో తప్పించేసుకున్నాను. ఓకే, తర్వాత ఎవరు వస్తారు చూద్దాం ఇంకా. ఓకే, ఇప్పుడు నేనైతే కంప్లీట్ చేస్తాయి క్యాంప్ నెట్లైనా కానీ. సరే డామినేటర్ అయితే నేను వెళ్తున్నా. సరే రండి, మేము జాగ్రత్తగా వెళ్ళు. నేను జాగ్రత్తగా వెళ్తానులే. ఇప్పుడు మనైతే కొంచెం స్లోగా వెళ్ళాలి. నేను ఇందాక చూశాను, ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళి కిందకి వెళ్ళంగానే కొంచెం స్పీడ్ అవ్వాలి. అంతే అంతే, ఈ ఎల్లో కలర్ లైన్ మీదే వెళ్ళాలి మనం. బ్లాక్ కలర్లో మాత్రం ఎంటర్ అవ్వకూడదు. అది మనైతే కరెక్ట్గానే చేసాం. ఓ షెట్ 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 షెట్, కిందకి వెళ్ళడు. అంతే 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 అంతే, వచ్చేసాం. ఇంకొంచెం దూరం మేము మనైతే ఫినిష్ చేసేద్దాం. అది అది వచ్చేసా. ఏంటి అయ్యో బాబోయ్, నేనైతే దాటేసానా? లేదు, ఇప్పుడు పవర్స్ ఆన్ చేస్తా. ఫాస్ట్గా అమ్మయ్యా, నేనైతే పవర్స్ ఆన్ చేసా కాబట్టి వచ్చేసా ఇప్పటికి. ఇప్పుడైతే నేను బూస్టర్ అయితే ఆన్ చేయాలి, లేకపోతే వెళ్ళలేను. అది మనైతే వచ్చేసాం. ఆహా, ఎట్లయితే మనైతే జాగ్రత్తగా వచ్చేసాం. నేనే కింద పడిపోయాను. ఇంకా శింక్షాన్ డోరీమోన్ ఎట్లా వస్తారో ఏందో. నేను పవర్స్ ఆన్ చేసా కాబట్టి వచ్చేసా పైకి. అదే, వాళ్ళ దగ్గర పవర్స్ కానీ లేవు, ఇంకేం చేస్తారో, ఇంకా వాళ్ళు ఇష్టం కదా. ఓకే, నేనైతే ఫాస్ట్గా వెళ్ళి దీన్ని అయితే ఎక్కుతా. ఎందుకంటే దీనిలో నుంచి పొగలు వస్తున్నాయి, ఇది డ్యామేజ్ ఉంటుంది. సో ఈ డ్యామేజ్ అయింది నేను ఎట్లా రిపేర్ చేస్తా? కొత్తవి ఉన్నాయి అనుకో, శింక్షన్ డోరీ మునకే ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు అయితే జాగ్రత్తగా వెళ్ళొచ్చు. ఓ ఏమో, దీంట్లో నుంచి ఏంటి పొగలు ఆగట్లేదు. అయితే మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అబ్బాయి, పొగలేంటి ఇంకా పెరుగుతున్నాయి. ఓ షెట్ 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 షెట్, తగలకూడదు. అమ్మా, జస్ట్ మిస్, కొంచెం గట్టిగా తగిలినట్టుందా? వద్దు, జాగ్రత్త. ఏంటి అసలు ఈ హెలికాప్టర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఏంటి హెలికాప్టర్ అసలు నువ్వు? ఓకే, మనైతే కరెక్ట్గానే వెళ్తున్నాం. అది జాగ్రత్తగా వెళ్ళాలి. సూపర్, మనైతే రెండో టైర్ దాటేసాం, మూడో టైర్ కానీ దాటేసాం. ఆహా, హెలికాప్టర్ టైం అయితే అయిపోవచ్చింది. బ్లాక్ కలర్ పొగ వచ్చేస్తుంది. అంతే, ఇంకొంచెం దూరం వచ్చేసాం. అయిపోబోయ్, ఇదేంటి ఆగిపోతుంది? జాగ్రత్త, కొంచెం దూరమే అమ్మా, కొంచెం దూరమే. ఇదేంటి అసలు అవ్వట్లేదా? కిందకి వెనక్కి కాదు. జాగ్రత్త, ఇంకెట్లా కాదు ఫ్రెండ్స్, నేనైతే దూకేస్తాను నుంచి. అమ్మయ్యా, దూకేసా. ఇప్పుడైతే పారాషూట్ ఆన్ చేసి కరెక్ట్గా దీని మీదకి వెళ్ళిపోతా. అది మామూలుగా ఉండదు మరి మనం అంటే. అరే, కింద పడిపోతానా? ఆహా, కింద పడిపోయారా మళ్ళీ? ఇప్పుడు నేను పవర్ అయితే ఆన్ చేయాల్సింది, ఇంక వేరే దారి లేదు. ఆన్ చేసేస్తున్నా. అమ్మయ్యా, వచ్చేసి ఎట్లయితే పవర్లో ఆన్ చేసి. ఇంక నేనైతే మధ్యలో ఉండకూడదు, మధ్యలో ఉండేవంటే వాళ్ళు ఎవరో రుచి గుద్దేస్తారు. అందుకని నేనైతే కొంచెం పక్కకి వెళ్తా. అది 7 నుంచి అయితే వెయిట్ చేద్దాం. ఇంకా లాస్ట్ శింక్షాన్ డోరీమోన్ అయితే ఉన్నారు, వాళ్ళ రంగానే ఏంటో పరిస్థితి తెలిసిపోద్ది. ఓకే మాయా, ఇంకా లాస్ట్ నేనే కదా, నేను వెళ్ళిపోతా. సరేనా డోరీమోన్, జాగ్రత్తగా వెళ్ళు. సరే మాయా, ఇంకా లాస్ట్లో శింక్షాన్ గడు ఉన్నాడులే, మర్చిపోయా, అందుకని లాస్ట్ నేను. సరే, దాంట్లో ఏముంది ఫ్రెండ్స్? మీరైతే ఖచ్చితంగా నా పేరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎట్లయినా నేనైతే గెలవబోతున్నాను. రేపు ఎట్లయితే కంప్లీట్ చేసేస్తాను, అప్పుడు ఆ లావా గార్డు, ఆ ఐస్ గార్డుకి నేనైతే ఆరం అవ్వను. అయ్యి బాబోయ్, అంతే వచ్చేసాం. ఇందాకలా మన ఐరన్ మ్యాన్ అయితే చూశాను, శక్తులు వాడినట్టే ఉన్నాడు, అందుకని అంత ఫాస్ట్గా అక్కడైతే వెళ్ళాడు. ఆహా, అమ్మా జస్ట్ మిస్, నేనైతే మళ్ళీ రౌండ్ తిరగాలనుకున్నా కానీ ఎట్లా దాటేసా. అది వచ్చేసాం. అమ్మయ్యా, వచ్చేసాం. రే, ఏంటిది పైకి ఎక్కేసింది? ఓకే, మనైతే కొంచెం నిదానంగా వెళ్ళాలి. ఇక్కడ నిదానంగా వెళ్ళి హెలికాప్టర్ కానీ ఎక్కేసామనుకోండి అయిపోయింది. నా తెలుసు ఆ హెలికాప్టర్ బ్యాంబో కాప్టర్ దొల్లినట్టే ఉంటుంది అనుకుంటున్నా. సరే చూద్దాం అక్కడ ఏమైంది. అంతే కదా,
చూద్దాం చూద్దాం. ఓ జస్ట్ మిస్ ఫ్రెండ్స్, నేనైతే కిందకి వెళ్ళిపోతాను అనుకున్నా, కంట్రోల్ అవ్వలా. ఓకే ఎట్లయితే మనైతే వచ్చేసాము. ఇప్పుడైతే బ్లూ కలర్ హెలికాప్టర్ అయితే ఎక్కేసాను, ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు నేను. అది ఇంజిన్ అయితే ఆన్ చేసాను, కాసప్ సప్ప వెళ్ళిపోదాం. అంతే అంతే అంతే, ఫస్ట్ టైర్ అయితే దాటేసాం, దాటేసామా, దాటేసాం. రెండో టైర్ కానీ దాటేసాం, మర్చిపోయింది దాకా మన ఐరన్ మావి చేసినట్టే చేస్తా. హెలికాప్టర్ వదిలేసి నేను కానీ పైనుంచి దూకేస్తా. అది అది ఎప్పుడు నేనైతే దూకాల్సిన టైం అయితే వచ్చింది, దూకేస్తా. అంతే అంతే మనైతే కట్టుకున్నాం, దూకేసా ఫ్రెండ్స్, దూకేసాను. అంతే అంతే, కొంచెం నిదానంగా నిదానంగా వెళ్ళాలి. నిదానంగా వెళ్ళి మనైతే పారాషూట్ ఆన్ చేసేయాలి. అది నేనైతే కరెక్ట్ మధ్యలో పడేటట్టునే ఇప్పుడు ఆన్ చేస్తాను పారాషూట్. అబ్బా పారాషూట్ ఆన్ చేసిన అప్పుడు కింద పడిపోయినా, ఛా ఏం కాలేదులేండి. ఇప్పుడు మన శింక్షాన్ గడు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఒరే శింక్షాన్ ఫాస్ట్గా వచ్చేరా ఇంకా నువ్వు. మావయ్య నాకు చాలా భయంగా ఉంది మావయ్య, ఇప్పుడు ఇంకా లాస్ట్ నేనే మిగిలాను. ఒరే శింక్షాన్ ఏం కాదు, నువ్వు కంప్లీట్ చేస్తావు నాకు నమ్మకం ఉంది. సర్లే మావయ్య, అయినా కానీ నువ్వు నాతో దేనికి వస్తున్నావు మావయ్య? ఇంక నీతోనే కదా రావాల్సింది, ఒకవేళ రాలేదంటే ఇంకా మళ్ళీ నా కోసం ఎవరో ఒకరు రావాలి, అందుకని నీతోనే వచ్చేస్తా ఇప్పుడు. అవునా, సర్లే మావయ్య అయితే నేను చూడు, ఇప్పుడు నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ ఫినిష్ లైన్ దగ్గర పెడతా. నువ్వు జాగ్రత్తగా ఏం చేసుకో బాబులే. అయ్యో అమ్మారి రే, ఏంట్రా నైనా నువ్వు ఆ కోసం ల్యాండింగ్ చేసే అసలా? అంటే మావయ్య ముందరికి వెళ్ళలేదు. మావయ్య ముందరికి వెళ్ళలేదు ఏంట్రా, జాగ్రత్తగా వెళ్ళరా శింక్షాన్. ఏంట్రా శింక్షాన్ నీతో వస్తున్నానని చెప్పి నేను చంపేద్దామని చెప్పి ప్లాన్ వేసావా ఏంటి? అట్లే లేదులే మావయ్య, ఇంకా దానికి మించింది ప్లాన్ వేసా. ఏంట్రా ప్లాన్ వేసేది? అంటే ఏం లేదులే మావయ్య, ఊరికి నేను చెప్పాను. సరే సరే జాగ్రత్తగా పదా. జాగ్రత్తగానే వెళ్తున్నా నాకు మావయ్య, ఇక్కడైతే హెలికాప్టర్ ఉంది. అయినా హెలికాప్టర్లో ఒక్కడే కదా మావయ్య కూర్చునేది, నువ్వు ఎట్లా కూర్చుంటావు? ఇంకా వేరే దారి లేదు, నేనైతే ఇక్కడే వెయిట్ చేస్తాలే. సర్లే మావయ్య, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాను. సరేరా శింక్షాన్ జాగ్రత్తగా వెళ్ళు. ఓకే మావయ్య, ఓకే ఇప్పుడు నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతా హెలికాప్టర్ తీసుకొని. మావయ్య ఎక్కడ ఉన్నాడు? మావయ్య ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను లేరా. సరే ఆగు మావయ్య, ఇందాక డొరిమన్ గడి చేసినట్టే నేనైతే కొంచెం పైకి వెళ్ళి దూకేస్తా హెలికాప్టర్లో నుంచి. ఈ ప్లాన్ తెలియక మావయ్య నాకు ఇందాక నుంచి నేను చాలా కష్టపడ్డాను మావయ్య. నువ్వేం కష్టపడ్డావు రైనా కానీ? అదే మావయ్య, మనోళ్ళంతా కష్టపడ్డారు, వాళ్ళు కష్టపడితే నేను కష్టపడినట్టు కాదా? సూపర్ రా శింక్షాన్ నువ్వు అసలు. ఓకే నాలుగో టైర్ కానీ దాటేసావు రా శింక్షాన్. దాటేసా మావయ్య, ఇప్పుడైతే నేను జంప్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. జై మహేష్పతి, జంప్ చేసేస్తున్నా. ఒరే ఏంట్రా శింక్షాన్ ఇక్కడే జంప్ చేసావు? అంటే మావయ్య ఇక్కడే జంప్ చేయాలి మావయ్య, నేను అర్థకపోవాలంటే. సరే సరే జాగ్రత్త, హెలికాప్టర్ ఏమైనా వచ్చి నీకు తలద్దేమో. లేదులే మావయ్య, తెలిపింది కిందకి నాకంటే. సరే అయితే జాగ్రత్తగా ల్యాండ్ అవ్వు. నేను జాగ్రత్తగా ల్యాండ్ అయ్యాను మావయ్య. అది నేను సూపర్ గా ల్యాండ్ అయ్యాను మావయ్య, నువ్వే రావాలి. సరే సరే ఆగు, నేను వచ్చేస్తున్నా. ఆల్ రైట్, అందరూ అయితే కంప్లీట్ చేసేసారు, కానీ ఇద్దరు అయితే అసలు కంప్లీట్ చేయలేకపోయారు. వాళ్ళిద్దరు ఎవరంటే మన మోటో అన్నయ్య అండ్ స్పైడర్ మ్యాన్. డామినేటర్, అదేదో అనుకోకుండా జరిగిపోయింది డామినేటర్. ఏంటి స్పైడర్ మ్యాన్ జరిగిపోయేది, నువ్వు జాగ్రత్తగా వెళ్తే కదా. ఇప్పుడు ఆ గ్రానికి ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు డామినేటర్ ప్లీజ్, నువ్వే. అయినా కానీ నువ్వేంటన్నా, అంత కాన్ఫిడెన్స్ వెళ్ళావు కానీ అట్లా కింద పడిపోయావు. అసలు కంట్రోల్ అవ్వాలి డామినేటర్, నాకు కానీ ట్రిక్ తెలుసుంటే నేను కానీ ఎప్పుడు పైనుంచి దుఃఖేసేవాడిని. సర్లే అయితే మీదిగా తప్పు, నేను ఆగండి ఫస్ట్ అయితే గ్రానికి ఫోన్ చేసి చూస్తా. సరే చేయి డామినేటర్, ఏమంటుందో గ్రాని. ఓకే ఆగు చూస్తున్నా. ఓకే నేనైతే గ్రానికి కాల్ చేస్తున్నాను. రే డామినేటర్, ఏంట్రా ఫోన్ చేసావ్? గ్రాని మా ఊళ్ళంతా కంప్లీట్ చేసేసారు. ఏంటి కంప్లీట్ చేసేసారా? ఎవరెవరు కింద పడ్డారు నిజం చెప్పు, లేకపోతే నేను మా తమ్ముళ్ళని అడగతా. నువ్వుగాని అబద్ధం చెప్పావు అనుకో చెప్తున్నా, మీ అందరిని అక్కడికి వచ్చి తినేస్తా, మా తమ్ముళ్ళకి కానీ ఆహారం వేస్తా. లేదు లేదు, ఎవరెవరు పడ్డారంటే స్పైడర్ మ్యాన్ పడ్డాడు, మోటో పడ్డాడు. అంతేనా, ఇంకెవరు పడలేదా? లేదు లేదు గ్రాణి. సర్లేరైతే. సరేనా, అంటే వదిలేసినట్టారా మమ్మల్ని? ప్రస్తుతానికి వదిలేస్తున్నాను రా, ఎందుకంటే నేను ఇక్కడ ఇంకో నలుగురితో ఆడుకుంటున్నాను. మీతో తర్వాత ఆడుకుంటారా? ప్రస్తుతానికి అయితే మీరు ఇంకింటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్ళిపోవచ్చా? అయితే సూపర్ అసలా. ఓకే మనల్ందరినీ అయితే గ్రాణి వదిలేసిందంట, ఇంకా మనం అయితే వెళ్ళిపోవచ్చు. ఏంటి నిజంగానే ఉంటున్నావా? అవును నిజంగానే అంటున్నా, కావాలంటే గ్రానితో మాట్లాడతావా మోటానియా? సరే గ్రాని అయితే థ్యాంక్ యూ సో మచ్, మాకైతే ఒక ఛాన్స్ ఇచ్చినందుకు. ఓకే ఓకే లేరా, ఎండు ఇప్పుడు ట్యాంక్ చేస్తావు, తర్వాత నువ్వే నన్ను తిట్టుకుంటావు నేను చేసే పనులకి. ఓకే అయితే అమ్మయ్యా, గ్రాని అయితే కాల్లో మాట్లాడేసాం. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో తింటారన్నమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మీరు కానీ బిల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారనుకోండి, మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్పుడు మీరు వీడియోలన్నీ అయితే చూడొచ్చు. అండ్ వీడియోకి అయితే ఖచ్చితంగా 2K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను, కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా? సో కంప్లీట్ చేసేయండి. ఇవాళ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, బై బాయ్.